లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తెలంగాణ 99 ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న దిల్రాజ్ రెండో పెళ్లికి సిద్ధమయ్యారనే వార్త ఎప్పటి నుంచో వైరల్ అవుతూ వస్తోంది. గత 3 ఏళ్ల క్రితం దిల్రాజ్ భార్య అనిత అనారోగ్యం కారణంగా మరణించడంతో ఆయన ఒంటరిగా జీవిస్తున్నారు. ఈ క్రమంలో నువ్వు ఒంటరి జీవితానికి స్వస్తి చెప్పి మరో పెళ్లి చేసుకుని కాస్త రిలాక్స్ కావాలని దిల్రాజ్ సన్నిహితులు చెప్పారని, దీంతో ఆయన రెండో పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యారని వార్తలు విన్నాం. 2020 ఆరంభంలోనే ఆయన పెళ్లి జరగనుందని, కుటుంబ సభ్యుల అంగీకారంతో ఈ పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారని టాక్ వచ్చింది, కానీ నిజం కాలేదు. అయితే దిల్రాజును పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి ఎవరు? ఇండస్ట్రీకి చెందిన వ్యక్తా లేక బయటి వ్యక్తా? ఈ వయసులో దిల్రాజ్ నిజంగానే రెండో పెళ్లి చేసుకుంటాడా? ఇలా అనేక రకాల సందేహాలు జనం మెదళ్లలో మెదిలాయి. ఈ ఇష్యూపై రకరకాల వార్తలు కూడా పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా తన రెండో పెళ్లిపై స్వయంగా స్పందిస్తూ సోషల్ మీడియాలో సందేశం పోస్ట్ చేశారు దిల్రాజ్. ఈ ప్రపంచంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో వృత్తిపరంగా అంత త్వరగా కోలుకోలేము. వ్యక్తిగతంగానూ నాకు గత కొన్ని రోజుల నుంచి మంచి టైం రాలేదు. అంతా త్వరలోనే సర్దుకుంటుందని, అందరికీ మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నా. అదే ఆశతో నా కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నా. అందుకు ఇదే అదునైన సమయంగా భావిస్తున్నా అని దిల్రాజ్ పేర్కొన్నారు. నిజామాబాద్లోని వెంకటేశ్వర స్వామి గుడిలో ఈరోజు రాత్రి రెండో వివాహం చేసుకోబోతున్నారు దిల్రాజు. ప్రభుత్వ సూచనల మేరకు 10 మందిలోపు కుటుంబ సభ్యుల సమక్షంలో దిల్రాజు పెళ్లి జరగనుందని సమాచారం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ 99 ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు.